ఏడాది ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితులకు జూన్ జూలై నుంచి ఆగస్టు మొదటి వారం వరకు రైతులు మొక్కజొన్న విత్తారు. ఖరీఫ్ మొక్కజొన్నను ఎక్కువగా వర్షాధారంపై ఆధారపడి సాగు చేయటం వల్ల సరైన వర్షపాతం లేకపోవడంతో ఆ ప్రభావం కొంతవరకు దిగుబడులపై పడే అవకాశముంది. ప్రస్తుతం పైరు మోకాలెత్తు దశ నుంచి పూత దశ వరకు ఉంది. ప్రస్తుతం ఈ పైరులో అధిక దిగుబడులు పొందటానికి చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని మొక్కజొన్న పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లవకుమార్ రెడ్డి. స్థిరమైన దిగుబడితో నమ్మకమైన రాబడినిస్తూ అనుకూల పరిస్థితుల్లో రైతుకు ఆశించిన ఫలసాయాన్ని అందిస్తోంది మొక్కజొన్న పంట. అందుకే ఏటా దీని విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. సాగు ఖర్చులు ఎకరాకు 15 నుంచి 20 వేలకు మించకపోవడం, కూలీల అవసరం తక్కువగా ఉండటం, కేవలం 3 నుంచి 4 తడులతోనే పంట చేతికి వస్తుండటంతో రైతులకు మొక్కజొన్న సాగు ఆశాజనకంగా ఉంది. మన ప్రాంతంలో ఖరీఫ్ మొక్కజొన్నను వర్షాధారంగా సాగు చేస్తారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడకపోవడంతో ఆగస్టు మొదటి వారం వరకు మొక్కజొన్న విత్తారు. ప్రస్తుతం పైరు నెల రోజుల నుంచి పూత దశ వరకు వివిధ దశల్లో ఉంది. మొక్కజొన్న భూమి నుంచి అధికంగా పోషకాలను సంగ్రహించే పంట. అందువల్ల నిర్దేశించిన ఎరువులను సకాలంలో అందించాలి అంటారు రాజేంద్రనగర్లోని మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లవకుమార్ రెడ్డి. ముఖ్యంగా వర్షాధారం కింద వేసిన పైరు ఇప్పుడు మనకు మోకాటి దశ నుంచి కండె మరియు సుంకు వచ్చున్నాయి. సో ఈ సమయంలో ఈ మధ్యనే వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ తేమ మీద రైతు ఖచ్చితంగా ఎకరానికి 40 నుంచి 50 కిలోల వరకు యూరియా వేసుకోవచ్చు. అలానే పొటాష్ వేయని వారు ఖచ్చితంగా పొటాష్ వేస్తే మనకు దిగుబడులకు తోడ్పడుతుంది కాబట్టి 15-20 కిలోలు ఎకరానికి సాలల్లో వేసుకొని తేమ ఉన్నప్పుడే వేసుకుంటే మంచిది. సిఫారసు చేసిన పోషకాలను పైపాటుగా అందించిన వెంటనే దంతి లేదా గొర్రుతో అంతరకృషి చేయాలి. దీనివల్ల మొక్క మొదళ్లకు మట్టి ఎగవేయబడి గాలికి పడిపోకుండా ఏపుగా ఎదుగుతాయి. ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. వర్షాలు అనుకూలంగా లేక నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఎరువులను పైపాటుగా అందించడం అంత శ్రేయస్కరం కాదు. ఈ దశలో మొక్కలు వేళ్ల ద్వారా పోషకాలను సంగ్రహించలేని స్థితిలో ఉంటాయి. అందువల్ల మొక్కలు కోలుకునేంత వరకు పోషకాలను ఆకుల ద్వారా అందించే ప్రయత్నం చేయాలి. యూరియా 20 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే తాత్కాలికంగా నీటి ఎద్దడిని తట్టుకుని ఆకుల ద్వారా నత్రజని పోషకం మొక్కలకు అందుతుంది. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో మొక్కజొన్నను కాండం తొలుచు పురుగు ఆశించి నష్టపరుస్తోంది. ఈ పురుగు బెడద ఎక్కువైతే మొక్కలు చనిపోతాయి. ఒకవేళ మొక్కలు తట్టుకుని నిలబడినా ఆశించిన దిగుబడి పొందటం కష్టం. కాబట్టి సకాలంలో పురుగును గుర్తించి సస్యరక్షణ చర్యలు పాటించాలి అంటారు శాస్త్రవేత్త. మొక్కజొన్న విత్తిన తర్వాత 15 నుంచి 20 రోజుల మధ్యలో మనకు ప్రధానంగా కాండం తొలుచు పురుగు ఆశించే అవకాశం ఉంది. ఆ సమయంలో అది ఆకుల మీద గుడ్లు పెడుతుంది. ఎప్పుడైతే అది గుడ్లు పెట్టిన తర్వాత 4-5 రోజులకు గుడ్లు పొదగి పగిలి ఆ పిల్ల పురుగులు ఆకులను అలానే ఆ యొక్క సుడిలో నుంచి వెళ్ళి అంకురాన్ని ఆశిస్తాయి. ఎదిగే అంకురము ఇది తిన్నచో మనకు గొడ్డు మొక్క గమనించవచ్చు. సో దీని నుంచి మనకు ఎలాంటి దిగుబడి రాదు. లేని పక్షంలో మనకు ఆకుల మీద మరియు కాండం లోపల ఇది నష్టం చేసి మనకు కొంత దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది సుడి లోపల ఉండే ఆకులను తిన్నప్పుడు మనము ఆకుల మీద ఇలాంటి సన్నని రంధ్రాలను మనం గమనించవచ్చు. ఈ రంధ్రాలు పెద్దవైనచో ఈ విధంగా తయారవుతాయి. ఇవి ఇంకా పెద్దవైనచో ఈ విధంగా చీరికల్లాగా ఏర్పడతాయి. అలానే ఈనను కూడా తినే అవకాశం ఉంది. లోపల ఉన్న కాండాన్ని కూడా తొలిచి తినే అవకాశం ఉంది. అటువంటప్పుడు మనకు బాగా దిగుబడులు తగ్గుతాయి కాబట్టి అది గుడ్లు పెట్టే సమయం 15 నుంచి 20 రోజుల సమయం కాబట్టి ఆ సమయంలో మనము
మోనోకోటోఫాస్ అనే మందు 1.6 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగును సమర్థవంతంగా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనకు పైరు మోకాటి దశ వచ్చి ఈ యొక్క లక్షణాలు ఆకుల మీద గమనించినప్పుడు అవి ఇంకా ఉదుతవుతున్నప్పుడు మనం వెంటనే కార్బోఫిరాన్ గుళికలు 3 కిలోలు ఎకరానికి తీసుకొని ఈ విధంగా సుడిలో మనము ఇసుకతో కలిపి వేసుకున్నట్లయితే పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటంటే 15-20 రోజుల సమయంలో ఈ ఆకుల మీద చిన్న చిన్న రంధ్రాలు గమనించినట్లయితే ఇది కాండం తులుచు పురుగు ఆశించిందని గమనించుకొని వెంటనే శస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇలాంటి గొడ్డు మొక్కలు ఏదైనా గమనించినప్పుడు ఈ గొడ్డు మొక్కలను పీకి పూర్తిగా నాశనం చేయడము, ఆ తర్వాత మనకు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మనము మొక్కజొన్న పెట్టే సమయంలోనే చుట్టూ 4 వరుసల జొన్న పైరు పెట్టుకున్నట్లయితే జొన్నను ముందుగా ఆశిస్తుంది కాబట్టి ఇప్పుడు అది 40 రోజుల పంటను మనం పూర్తిగా జొన్నను తీసేస్తే మనకు ప్రధాన పంటను మనం కాపాడుకోవచ్చు. అలానే ట్రైకోకార్డ్స్ అని దొరుకుతాయి, ఇవి 3 నుంచి 4 చొప్పున మనం పొలంలో అక్కడక్కడ ఆకుల అడుగు భాగంలో సాయంకాలం వేళల్లో వాటిని పిన్ చేసినట్లయితే ఈ యొక్క కాండం తులుచు పురుగును ఆశించి వాటిని నాశనం చేస్తుంది. అలానే పూత సమయంలో మనకు పేనుబంక గమనించాము అక్కడక్కడ. సో ఈ పేనుబంక గమనించినప్పుడు రోగర్ అదే డైమిథోయేట్ అంటాం అనమాట, దీని అయితే 2 మిల్లీలీటర్లు, మోనోకోటోఫాస్ అయితే 1.6 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును తీసుకొని మనం బాగా మొక్కంతా తడిచేటట్టుగా పిచికారి చేస్తే ఈ యొక్క పేనుబంకను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ మోకాటి దశ తరువాత తెగుళ్ళు అనుకూలించే పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వర్షాలు అందుకు పడినప్పుడు M45 అనే మందును 2.5 గ్రాముల లీటర్ నీటికి కానీ, లేకపోతే సాఫ్ అనే మందును 2 నుంచి 3 గ్రాముల లీటర్ నీటికి కానీ, లేకపోతే ఈ యొక్క పాము పొడ ఆశించిందని పర్టికులర్గా గమనించినట్లయితే ప్రొపికోనజోల్ అనే మందును 1 ml నీటికి కానీ కలిపి 15 రోజుల వ్యవధిలో 1-2 సార్లు ఈ మందులను మార్చి మార్చి పిచికారి చేసుకున్నట్లయితే పూత సమయంలో కానీ లేకపోతే నీ హై స్టేజ్ తర్వాత వచ్చే తెగుళ్లను మనం రాకుండా నివారించుకునే అవకాశం ఉంటుంది. రైతులు పంట పండించడంపైనే కాదు సరైన పక్వ దశలో కోతలు జరిపి మార్కెట్ చేసినప్పుడే కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. మొక్కజొన్న ఎంచుకున్న రకాన్ని బట్టి నాటిన 90 నుంచి 110 రోజులకు కోతకు అంది వస్తుంది. ముఖ్యంగా మనకు మొక్కజొన్నలో స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు అనే 3 రకాలుగా మనకు ఈ యొక్క రకాలు అందుబాటులో ఉన్నాయి. రైతు ఆ యొక్క రకాన్ని బట్టి మొక్కజొన్న అంతా బుట్ట పూర్తిగా తయారైన తర్వాత అది కిందికి వేలాడుతుంది, అది ఒకటి గమనించాలి. అలానే మనం మొక్కజొన్న కండెను తీసుకొని ఒక్క వరుసలో ఉన్న గింజలను తీసి దాని యొక్క క్రింది భాగంలో గమనిస్తే నల్లటి పొరను మనం గమనించవచ్చు. ఆ నల్లని పొర ఏర్పడిందంటే అప్పుడు పూర్తిగా గింజ తయారైందని. సో అది గమనించుకున్న తర్వాత మనము కూలీలను పెట్టి మనం బుట్టలను తీసేసుకొని వాటిని బాగా ఎండనిచ్చుకొని వాటిని సంచుల్లో పోసి బాగా ప్యాక్ చేసుకొని వాటిని మరలా పురుగు రాకుండా గమనించుకొని వెంటనే మార్కెట్ యార్డ్కు తరలించడమా లేకపోతే గోడౌన్లలో 3 నెలలు 4 నెలలు స్టోర్ చేసుకొని మంచి రేటు వచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకుంటే మంచిది.